పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ప్రసాద్? ఎస్ సార్, ఎప్పటిలకి మనం ఏదో ప్రాంతానికి వెళ్తాం. అక్కడ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు, పద్ధతులు, వాళ్ళ వారే పనిముట్ల గురించి నోట్ చేస్తాం అంతే అనుకుంటున్నా సార్. ఇప్పటి వరకు మనం వెళ్ళిన ప్రాంతాల్లో నాగరికత తెలియనివి, కానీ ఇప్పుడు వెళ్ళే ప్రాంతం మరణంతో సాహసం. డ్రైవర్, నువ్వెందుకు కారాపం? సార్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి సార్. ఆ ప్రాంతం కంటే ముందు వారి గురించి తెలుసుకోవాలి. మళ్ళీ ఎందుకు కారాపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. సార్, ఇంజన్ లో ఏదో ప్రాబ్లం, రిపేర్ అవ్వడానికి 3 అవర్స్ పడుతుంది. 3 అవర్సా? అవును సార్. గైస్, బండి రిపేర్ అయ్యే వరకు 3 అవర్స్ పడుతుందంట, ఏం చేద్దాం? దగ్గరలో ఏదైనా ఉంటే చూద్దాం. సారీ సార్, ఇలా అవుతుంది అనుకోలేదు. అది వచ్చేటప్పుడు చెక్ చేశాను, కండిషన్ బాగానే ఉంది. ఇప్పుడే ఇలా? ఓకే, నో ప్రాబ్లం, నువ్వు ట్రై చేయి. ఓకే సార్. అలాగే కదండి. అక్కడ ఎవరు ఉన్నారు? సరేరా. అరే, బయటికి రా. ఎవరు మీరు? మేము చిన్న పని మీద వచ్చాము, కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఊరుందా? ఈ అడవి లోపల నుంచి 18 కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ ఒక చిన్నవాడుంది. ఏంటి, ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చావా? అవును. సరే, అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇటువైపు అడవి లోపలికి 24 మైళ్ళ దూరం వెళ్తే
అక్కడొక చిన్నవాడుంది, అక్కడికి కబురు తీసుకెళ్తున్నా. మాకు చిన్న సహాయం చేస్తావా? దగ్గరలో ఏదైనా ఊరు గాని మెయిన్ రోడ్ గాని ఉంటే చూపిస్తావా? మీరు అడవి మధ్యలో ఉన్నారు, ఎటు వెళ్ళడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌసా? ఎక్కడ? ఇక్కడికి దగ్గరలోనే. అక్కడ ఉండటానికి ఉంటుందా? అక్కడ ఎవ్వరు ఉండరు. ఒక జగదీశ్వరి తప్పిస్తే. హే గైస్, అందరు మీ లగేజ్ రెడీ చేసుకోండి, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తావా? అలాగే రండి. రమణ, దగ్గరలో గెస్ట్ హౌస్ ఉంది, మేము వెళ్ళి వస్తాం. అలాగే సార్. ఇదేంటి గేట్ కి లాక్ వేసి ఉంది? అమ్మా 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 అమ్మా, ఇవిదేంటి? అమ్మలా లేదు, అమ్మోళ్ళ ఉంది. ఎవరు వీళ్ళు? వీళ్ళ కారు పాడైపోయిందంట, అది రిపేర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారంట. సరే, నేను చూసుకుంటా వెళ్ళు. ఇది గెస్ట్ హౌస్ లో లేదు, గోస్ట్ హౌస్ లో ఉంది. గోస్ట్ లేదు, గెస్ట్ లేదు, రండిరా. ఇక్కడికి ఎవరు రారా? ఏంటి చూస్తున్నారు? అప్పుడప్పుడు దీన్ని కట్టించిన అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళండి, నాకు తోటలో పనుంది. సో నైస్ కదా? yes. యో చాలా బాగుందిరా. గైస్, అందరు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకోండి. ఓకే సార్. మనం ఆ పై రూమ్కి వెళ్దాం పద. అరే రండ్రా, పోదాం. సరే పోదాం.
అదే ఈ ప్లేస్ లో హౌస్ ని చూస్తుంటే నాకు భయంగా ఉందా. అరే భయం ఎందుకురా, లెట్స్ ఎంజాయ్. చాలా బాగుంది. ఈ రూమ్ నీకు నచ్చిందా? Yes. ఇక్కడ మందు బాటల. ఇక్కడ మందు బాటల ఏంటి? అప్పుడప్పుడు దీన్ని కట్టించిన అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఏమైందిరా, దూదుకునవట్లేదురా, ఇక్కడ ఏదో ఉంది. What happened guys? Nothing sir. Door struck అయిందంట. ఓకే జాగ్రత్త. సరే
బాగా ఆకలేస్తుందా? నీకే కాదు మాకు కూడా వేస్తుంది. పోయి జగదీశ్వరి ఉంటుంది, వెళ్ళి అడుగు. ఏంటి ఆ అమ్మన్న పూరిలో పులిహోర వేసేస్తుందిరా, వెళ్ళి తినిపో రా తినిపో. ఆకలంట, ముఖం చూడు. ఆ ముఖాలు చూసావేంట్రా, వెళ్ళు. ఏంట్రా వీడు ఆకలంటాడు? ఆకలంట మాకే లేదు, తిండి కోసం పుట్టినట్టున్నాడు వీడు. గుట్లు కనిపించాయి, హోమ్లే తీసుకొని తినొచ్చు. గుడ్డు ఏంటి కదలట్లేదు? ఇది అసలు గుడ్డేనా? ఇంత గట్టి గుండె ఏంటి? అమ్మో గుడ్డి ఇంత గట్టిగుంది. నాతో తందా ఏమైందిరా? అక్కడేదో ఉందా? ఏముంది అదరా చూద్దాం. తదగదండి ఏమై ఉంటుంది? ఏంటో ఇది కదా. ఏంట్రా ఏముంది? ఏం జరిగిందిరా? ఇక్కదే అది గుడ్డు. గుడ్డ ఆమ్లెట్ ఆమ్లెట్ ఏదేసేది. థ్యాంక్స్ రా, ఇందుకు ఆపేల్చింది. ఏం చేస్తున్నావు? ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఏరి? వాళ్ళు సరదాగా టార్చోదానికి వెళ్ళారు. ఓ అది నీకు కావాల్సింది బ్యాగ్ లో ఉంది, ఇప్పుడే కావాలా? ఎస్ చాలా అర్జెంట్, ఇప్పుడే కావాలి. సరేరా. హనీ జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తా. సరే. నాకెందుకో ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది. ప్రతిదీ వింత వింతగా కనిపిస్తున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి. ఫస్ట్ భయపడడం మానేసి అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. ఏమోరా ఏంట్రా సౌండ్? ఏమోరా ఏంట్రా? ఏమోరా భయమేస్తుంది. Ah!
మినిట్స్ ఆగి నీకు కాల్ చేస్తా, సరేనా? ఏంటి అంత గట్టి గర్చావ్? ఆ వీల్ చైర్ నా మీదకి వస్తుంది. ఆ వీల్ చైర్? ఆ వీల్ చైర్ రావడం ఏంటి? చూడు అక్కడే ఉంది. నీకు ఆకలేస్తుందా? నీకు కళ్ళు తిరిగితే నీ చుట్టూ ఉన్నవన్నీ తిరిగినట్టే అనిపిస్తాయి. ఆకలేసినప్పుడు కొన్నిసార్లు అలాగే ఉంటుంది. టేక్ కేర్. ఏమైంది? శశి కనిపించట్లేదు. ఎవరు అర్చింది? నేను తోటలో ఉంటే ఎవరు అర్చినట్టు అనిపించింది. ఏమైంది? ఏంటి ఆడావిడి? శశి కనిపించట్లేదు. ఏమైందో? కనిపించుకోవడం ఏంటి? ఇక్కడనే ఇక్కడ ఉండాలి కదా. అదే ఉండాలి కదా. వెళ్ళండి, వెళ్ళి అందరు వెతుకుదాం. నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ఆ కబోర్డ్ లో చూడరా. అమ్మయ్యా, అరుణ్ 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 రెడ్డి, అరుణ్ అరుణ్ అంటారు ఏంటి? అరుణ్ కనిపించట్లేదు. అరుణ్ కూడా కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్ నాకు చాలా భయం వేస్తుంది. మనం కూడా భయపడతాయలా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా సార్ ఇక్కడ ఎవరు ఉన్నారని నా అనుమానం. వాళ్ళే ఇదంతా చేస్తున్నారు. సార్ ఆ సౌండ్ విన్నారా? అది ఎక్కడి నుంచి వస్తుందో. ఇంతకు ముందు కూడా సౌండ్ నేను విన్నాను. పదండి, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. పదండి. హ్మ్
వీడే ఇదంతా చేసి ఉంటాడు. అరుణ్ కుర్చీలో కూర్చుంటే కనిపించకుండా పోయాడు. నాకు వీడి మీదే అనుమానం. చెప్పరా వాళ్ళెక్కడా చెప్పు. శ్రీధర్ అతనికి ఏం తెలియదు, వదిలే. బయట ఆవిడ లోపల ఎవరు లేరని చెప్పింది, మరి ఇతను ఎలాగొచ్చాడు? ఒక్కసారి ఆయన కాలువంక చూడు, అతను నడవలేడు. ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు కుర్చీని లాక్కెళ్ళి తీసుకోవడం వల్ల సౌండ్ వచ్చింది, అంతేగాని అతనికి దీనికి ఏం సంబంధం లేదు. పదండి వెళ్దాం. సార్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవును సార్. మన వాళ్ళు ఏమయ్యారో తెలియకుండా మనం వెళ్ళిపోతే ఎలా? వాళ్ళ కోసం ఆలోచించి ఇక్కడే ఉంటే మనం కూడా మిగలం. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనకు కావాల్సింది ఈ హౌస్ యొక్క రహస్యం. మన వాళ్ళందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొని బయటికి వెళ్దాం. సార్ ఇటు చూడండి. ఫోటోస్ బాగా దిగావు. నాకు చెప్తే నేను దిగేవనిగా? ఇవన్నీ నేను తీసిన ఫోటోసే. నువ్వు తీసిన ఫోటోస్ లో నువ్వెలా పడ్డావు? ఎవరూ తీయలేదు, నేనే తీశాను. కానీ ఇందులో నేను ఎలా ఉన్నానో అర్థం కావట్లేదు కదా సార్. ఇందాక ఈ హౌస్ అంతా నేనే ఫోటోస్ తీశాను, అప్పుడు ఎవరో నన్ను ఫోటోస్ తీసినట్టు అనిపించింది. చూస్తే అక్కడెవరూ లేరు. మరి మేమెవరు తీయకుండా ఆ ఫోటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అదే అర్థం కావట్లేదు. మీ ఫోటోస్ కూడా తీసా, కావాలంటే చూడు. హనీ డోంట్ ప్లే గేమ్స్. మరి నువ్వు తీసావా? తీయలేదు. నువ్వు తీసావా? నో సార్. వీళ్ళెవరు తీయనప్పుడు ఇక్కడెవరూ ఉన్నట్టే కదా అర్థం. అరుణ్ గాని శశి మేడం గాని ప్రసాద్ గాని తీసి ఉండొచ్చుగా. హనీ చెప్పింది కరెక్ట్, వాళ్ళెవ్వరు ఈ ఫోటోస్ తీయలే. ఇంతకుముందు మధురిమ కూడా వీల్ చైర్ కదలడం చూసి భయపడ్డానని చెప్పింది, నేనప్పుడు పట్టించుకోలేదు. ఇక్కడ ఏదో ఉంది, అందుకే సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు చెప్పింది కరెక్ట్, వెళ్ళిపోదాం పద. ఏయ్ లోపలేం చేస్తున్నావురా? నువ్వు మిస్ అయ్యావని అందరూ అనుకుంటుంటే. నాకు షుగర్ ఉంది కదా, ఊరికనే బాత్రూమ్కి వెళ్ళా. మరింతసేపు ఏం చేస్తున్నావు? డోర్ మళ్ళీ స్టక్ అయిందా, లాగుతూ కూర్చుంటే ఇదిగో ఇప్పుడు వచ్చింది. సరే బ్యాగ్ తీసుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బా. ఇప్పుడు నాకు కొంచెం రిలాక్స్గా ఉంది. నువ్వు పద, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. పదండి తొందరగా వెళ్ళిపోదాం. రెడ్డి ఎక్కడా? రెడ్డి నాకు తెలిసి రెడ్డి కూడా మిస్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం కూడా వెళ్ళిపోదాం పదండి. నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తా. 2 మినిట్స్. ఏం కాదు, ఇప్పుడే వస్తాను. నేను చెప్పేది విను. మనం మాట విను. తీసుకెళ్ళిందాం. Thank you.
ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. హాయ్, దిస్ ఇస్ అలంకృత. ప్లీజ్ సబ్స్క్రైబ్ కృష్ణ మూవీస్. మీకు లేటెస్ట్ అప్డేట్స్, మూవీస్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ మరిన్ని అప్డేట్స్ కోసం కృష్ణ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.